హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మావతినండి. ఈరోజు మీకు గుత్తొంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి మీడియం సైజు గుత్తొంకాయలు, ఇంత మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా ఇట్లా మీడియం సైజు ఉన్నాయి తీసుకొని, వీటిలో ఇది శుభ్రంగా చెక్ చేసుకొని నీట్గా కడుక్కొని పుచ్చులు ఏమైనా ఉన్నాయో చూసుకొని దీనిలో సాల్ట్ రాసేసి ఉంచుకోవాలండి. పప్పుల కారం తయారు చేయడానికి కొబ్బరి, పుట్నాలు, కొంచెం సాల్ట్, కొద్దిగా కారం, చిన్నులపాయలు, జీలకర్ర మొత్తం కలిపేసి ఇలా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. తాలింపు చేసుకోవడానికి తాలింపు గింజలు, కొద్ది కరివేపాకు, ఇంతేనండి. ఇప్పుడు ఇలా కాయలు సాల్ట్ రాసేసేసి ఈ కాయలను ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, దీన్ని ఇట్లా బాండీలో నూనె కాగనిచ్చి ఇలా వేసేసాము. వీటిని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు తిరగేసుకోవాలి. ఫ్రెండ్స్, వేగిపోయినాయండి. చక్కగా ఇట్లా మగ్గిపోవాలి. కాయ ఉడకాలి, చక్కగా వేగాలి. ఇప్పుడు ఇంకా వీటిల్ని తీసేసి ప్లేట్లో పెట్టుకుందాం. వీటికి ఇప్పుడు పప్పులు కారం వీటి లోపల పెట్టి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మనం చేసుకుందాం. నూనె కూడా ఎక్కువేం పట్టదండి దీనికి. ఇప్పుడు ఈ కాయల్లో నేను ఈ పప్పులు కారం పెట్టేసేసి మళ్ళీ నెక్స్ట్ ఈ బాండీలో తాలింపు గింజలు వేసేసి ఈ కాయలు తీసుకొచ్చి దానిలో వేసి కూర రెడీ చేసుకుందాం మనం. గుత్తొంకాయ కూర మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, అన్నీ చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి నేను ఇలా పౌడర్ చేసేసుకొని ఉంచుకున్నాను. దీంట్లో ఎండు కొబ్బరి, పుట్నాలు, జీలకర్ర, చిన్నులపాయలు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఈ మొత్తం కలిపి మిక్సీ చేసేసుకున్నాను. ఈ పౌడర్ ఇప్పుడు ఈ కాయల్లో, ఈ వంకాయల్లో పెట్టేసేస్తాను. ఫ్రెండ్స్, ఇదిగో రెడీ చేస్తానండి. ఇట్లా పప్పుల కారం వీటిల్లో పెట్టేశాను.
ఉల్లిపాయలు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు గింజలు తీసుకొని, తాలింపు గింజలు అంటే కామన్గా మన అందరికీ తెలిసినవి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇప్పుడు ఇందులో ఈ మనం ఉంచుకున్న నూనెలోనే వేసేసుకుంటే సరిపోయింది. తాలింపు గింజలు వేగనిచ్చేసి నిదానం ఈ కాయలు వేసుకుంటాము. ఇలా వేసేటప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, కాబట్టి ఈ కారం మాడిపోయింది. ఇప్పుడు మిగిలి ఉంది కదా ఈ కొంచెం కారం కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఈ కారపొడి ఇందులో వేస్తే కొంచెం మనకి గ్రేవీలాగా వచ్చింది, అన్నంలోకి కూడా కూర అన్నంలోకి కూర కలుపుకునేటానికి వచ్చింది. సాంబార్లోనైనా నంచుకోవచ్చు. ఇప్పుడు అన్నంలో కలిసిద్ది, సాంబార్లోకైనా నంచుకోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, గుత్తంకాయ కూర రెడీ. పప్పులు కారం పెట్టి ఫ్రై. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా వేగిపోయి పప్పుల కారంతో బాగుంది. ఓకే ఫ్రెండ్స్, గుత్తంకాయ కూర రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.